ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని సమస్యలు ముంచెత్తుతున్నాయి ఎటువైపు చూస్తే అటువైపే సమస్యతో ఆ దేశ ప్రజలు సతమతమవుతున్నారు అసలే ఆ దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోంది నిత్యం పేలులతో దత్తెరిళ్లుతోంది మహిళలకు ఏ హక్కులు లేకుండా చేశారు తాలిబన్లు షరియా చట్టం అమలు చేస్తూ చేతులు కాళ్లు నరికే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు ఇవన్నీ ఇలా ఉంటే శీతాకాలం వాతావరణం మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీలకు చేరి ఊపిరి సలుపుకోనికుండా చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది ఇప్పటికే తాలిబాన్ పాలన వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాజాగా వాతావరణ మార్పు కూడా విపత్తుగా తయారైంది దేశంలో విపరీత స్థాయికి తగ్గిన ఉష్ణోగ్రతల కారణంగా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో మైనస్ ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రత పడిపోయింది దీంతో సుమారు డెబ్బై ఎనిమిది మంది చనిపోయినట్లు గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కాగా పదిహేనేళ్ల కాలంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వడం ఇదే తొలిసారని తాలిబాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఎన్జీఓలో మహిళలు పనిచేయకూడదని తాలిబాన్ తీర్పునివ్వడంతో అనేక సహాయక బృందాలకు కార్యకర్తల కొరత ఏర్పడింది ఇంత సమస్య ఎదురైనా నర్సులా పనిచేసే మహిళలకు అవకాశం ఇవ్వడానికి అంగీకరించడం లేదు తాలిబాన్ నేతలు దేశంలో అనేక ఎన్జీఓ ఏజెన్సీలు తమ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నాయి ఈ కారణంగా సరైన సమయానికి సరైన సదుపాయాలు అందక కూడా కొంతమంది మరణిస్తున్నారు మహిళా కార్మికులపై విధించిన ఆంక్షలు సహాయాన్ని అందించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ గత వారం తెలిపింది తీవ్రమైన న్యూమోనియా ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు చలికాలం ప్రారంభంలోనే ఆరోగ్య కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు పేదరికం కారణంగా ప్రజలు చలిని తట్టుకునేందుకు తమ ఇళ్లలోనే తగిన వేడి ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకపోగా మరింత తీవ్రానికి వెళుతున్నాయి గజగజ వణికించే చలి కారణంగా గత తొమ్మిది రోజుల్లో సుమారు డెబ్బై ఏడు వేల సంఖ్యలో పశువులు కూడా చనిపోయినట్లు సమాచారం ఇది దేశ ఆహార అభద్రతను మరింతగా పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వాతావరణ విభాగం అంచనాల మేరకు మరికొద్ది రోజులు వాతావరణం ఇదే స్థాయిలో ఉండబోతోంది అందువల్ల బాధిత ప్రజలకు మానవత్వ సహాయం అందించడం చాలా అవసరం అని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖలోని అత్యవసర పరిస్థితుల ఆపరేషన్ కేంద్ర అధిపతి అబ్దుల్లా అహ్మదీ అన్నారు దేశంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మందికి అత్యవసరంగా నిరంతరం ఆహారం వ్యవసాయ మద్దతు అవసరమని చెప్తున్నారు ఎన్జిఓ కార్యకర్తలు అంతేకాదు గత ఏడాది కాలంగా కోల్పోయిన జీవనోపాధిని కల్పించాల్సిన అవసరం ఉందని యుఎన్ హెచ్ఏ ట్విట్టర్లో ట్వీట్ చేసింది ఓ పక్క పరిస్థితులు ఇలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ లో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాక్షసత్వ పాలన సాగిస్తున్న తాలిబన్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది రోజురోజుకు వింతైనా విచిత్రమైన నిబంధనలను తెర మీదకు తెస్తూ ప్రజలకు ఏ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ఒక రకంగా జనాన్ని తమ బానిసలుగా మార్చుకుంటున్నారని చెప్పాలి ఈ క్రమంలోనే తమకు ఎదురు తిరిగిన వారిని చంపేయడం తమకు జేజలు కొట్టిన వారిని క్షమించి వదిలేయడం లాంటివి ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి ఏదో ఒక ఘటన తరచూ వెలుగులోకి వస్తూనే ఉంది చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారిని సైతం బహిరంగంగా దారుణంగా శిక్షిస్తున్నారు ఈ విషయాలు ప్రపంచ దేశాలను నివరపోయేలా చేస్తున్నాయి ఇప్పటికే మహిళలు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వీలు లేక ఇళ్లకే పరిమితమయ్యారు బట్టల షాపులో ఒక మహిళల దుస్తులను డెమో చేసేందుకు ఉపయోగించే బొమ్మలకు సైతం హిజాబ్ ధరింపచేయాలని ఆదేశం జారీ చేశారు దాంతో దుకాణదారులు ఏకంగా డెమో బొమ్మలకు కూడా ముఖాలు కప్పి ఉంచుతున్నారు లేదంటే యజమానులకు శిక్షలు తప్పవని తాలిబాన్ ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం తాలిబాన్లో తీసుకుంటున్న ఈ నిర్ణయం మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేసింది